ఈ నాలుగు రికగ్నైజ్డ్ పార్టీస్ కూడా కేవలం రెండు కుటుంబాలే నడిపిస్తూ ఉన్నాయి. నాలుగు పార్టీలు రెండు కుటుంబాల నుంచి రావడం ఈ రాష్ట్రంలో ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నడుస్తుంది అనేటువంటిది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుని అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తమ పాలన సాగించాల్సినటువంటి అవకాశం రాజ్యాంగం ఇస్తే కేవలం రెండు కుటుంబాలు ఈ రాష్ట్ర రాజకీయ మొత్తాన్ని కూడా నడిపించడం అనేటువంటిది ఇంతకు మించినటువంటి దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే సిద్ధమని ఒకరు, సంసిద్ధమని ఒకరు, యుద్ధమని మరొకరు. అంటే ఎవరి మీద మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరికి ఎవరి మీదకు మీరు ఉసిగొలుపుతూ సిద్ధమని చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల యొక్క అభీష్టం మేరకు పనిచేయడానికి మనం ప్రజాభిప్రాయాన్ని కోరాలి. కానీ రెండు వర్గాల మధ్య పోరుకి, రెండు ఆధిపత్య వర్గాలు పెత్తందారి వర్గాల మధ్య పోరుకి మేము సిద్ధం, మేము యుద్ధం, మేము సంసిద్ధం అని అంటే ప్రజల మీద మీరు యుద్ధం చేసేది, ప్రజల మీదకు వెళ్ళడానికి మీరు సిద్ధపడేది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాటిని మేము పరిష్కరించిన విధానం బట్టి మాకు అవకాశం ఏమున్నానో, లేదు మీకు ఈ విధమైనటువంటి సేవ చేస్తాము కాబట్టి అవకాశం ఏమున్నానో అడగాల్సింది పోయి సిద్ధం, యుద్ధం, సంసిద్ధం ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. మన రాజ్యాంగం మొట్టమొదటి పదాలు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, సో ప్రజలమైన మేము అన్న అక్షరాలతో స్టార్ట్ అయిన ఈ రాజ్యాంగం ఈరోజు ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ పాలిటిక్స్ అయిపోయింది. అందుకే ఒక ప్రొడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యాపారం చేసే సంస్థ ఏ విధంగా అయితే తన ప్రొడక్ట్కి మంచి పేరు పెట్టుకుంటుంది, ఆ పేరుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఎలా అమ్ముకోవాలి అన్న విధానంగా ఒక కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము మీకు భవిష్యత్తుని ఇస్తామని ఒకరంటే, భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తామని ఒకరంటారు, సిద్ధమని ఇంకొకరంటే, సంసిద్ధమని అంటే ఆ కార్పొరేట్ కన్సల్టెన్సీల్లో కూడా వినూత్నత్వం లేదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం, మేము భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తుకి గ్యారంటీ అనడం, మేము సిద్ధమంటే సంసిద్ధం, కనీసం ఆ పదాలు ఎన్నుకునేటప్పుడైనా కొంత వినూత్నత్వాన్ని చూపించండి. దానిలో కూడా కాపీ కొడితే ఎట్లా? రెండు కుటుంబాలుగా ఉండి ఈ కుటుంబం చేసే పని ఆ కుటుంబం కాపీ కొట్టడం, ఆ పని దాన్ని వీళ్ళు కాపీ కొట్టడం, కేవలం పెత్తనం కావాలి, అధికారం కావాలి అనుకునే పెత్తందారులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క రూపాయి కూడా ఓటరుకి ఇచ్చి ఓటు కొనుక్కోకుండా మీరు ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి, ప్రజల చేత అవకాశం ఇప్పించుకోండి. ఓటరుకి ఎందుకు మీరు డబ్బులు ఇస్తున్నారు? ఓటరుకి మీరు ఎందుకు డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నారు? ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో మనము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చాలా గొప్ప చెప్పుకుంటాం, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. నిజం, ఎందుకంటే 140 కోట్ల జనాభా కలిగిన డెమోక్రటిక్ నేషన్ అనేది ఈ ప్రపంచంలో లేదు. అలాంటి ఒక అరుదైన గౌరవం కలిగిన మన దేశంలో అతి నీచమైనటువంటి పని మనం ఓటర్కి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం. ఓటర్కి డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నాము అంటే దాని అర్థం పవర్ కోసం పాలిటిక్స్ చేస్తున్నాం తప్ప రాజనీతితో పాలిటిక్స్ చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ స్టేట్స్మెన్షిప్, ఇట్ ఈస్ ప్యూర్లీ పొలిటీషియన్గా పనిచేయటం. అంటే ఒక రాజకీయ నాయకులుగా అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి, దానికి ఎలా పెట్టుబడి పెట్టాలి. అంటే ఒక వ్యాపారస్తులు లాభ నష్టాలు చూసుకుంటారు తప్ప వారికి కావలసినటువంటిది ప్రజల కష్ట నష్టాలు కాదు. ప్రజల కష్ట నష్టాల కోసం పనిచేసేవారైతే ఎందుకు మీరు డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవాలనుకుంటున్నారు? ఎందుకు ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి ఓటు కొన్నారు? నేను
నేరుగా ఒక ఛాలెంజ్, ఒక్క రూపాయి కూడా ఓటర్కి ఇవ్వకుండా ఓటును సంపాదించగలిగే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఉన్నది, ఉంటే రండి ముందుకి మనం తెలుసుకుందాం. ఇది ఈరోజు పవర్ పాలిటిక్స్, అంటే పవర్ కోసం పాలిటిక్స్ తప్ప ప్రజాసేవ కోసం జరిగే పాలిటిక్స్ కాదు ఇవి. ప్రజాసేవ కోసం చేసే పాలిటిక్స్ అయితే అది రాజనీతితో కూడి ఉంటుంది. కాబట్టి ఈరోజునటువంటి ఈ రెండు కుటుంబాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా మనం రాజనీతి శాస్త్రాన్ని నేర్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద వారికి ఒక ట్యూషన్, ఒక ట్రైనింగ్ను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే తిలోదకాలు ఇచ్చారు, విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని 4వ భాగంలో ఉంది. ఆ 4వ భాగంలో ఏమని చెప్పబడి ఉందంటే, ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు ఎంత దగ్గరగా వారి అభీష్టం మేరకు, వారి ఆశలు ఆకాంక్షల మేరకు పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ప్రజలు ఎన్నుకుంటారు, అలా ప్రజలు ఒక తీర్పునిస్తారు. అందుకోసమే ఇవి ఫండమెంటల్ రైట్స్ లాగా మనం కోర్టులో జస్టిషియబుల్గా కాకుండా నాన్ జస్టిషియబుల్గా, అంటే కోర్టు మెట్లు ఎక్కి మాకు దీని మీద ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగింది అని అడగడానికి అవకాశం లేకుండా అందులో ఎందుకు పెట్టారంటే, ప్రభుత్వాలు ప్రజలకు ఆన్సరబుల్గా సమాధానం ఇచ్చే విధంగా జవాబుదారీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. కానీ ఈరోజు ఆ జవాబును మర్చిపోయి చెప్పిన మాట నిలబెట్టుకోకుండా చేయలేకుండా ఉన్న పరిస్థితిని వదిలేసి 5 సంవత్సరాలకు కావలసిన పెట్టుబడిని 500 నుంచి 1000, 2000, అంటే నిన్న నేను సత్యవేడి నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారు, 1000, 2000 ఇస్తారనంటే అక్కడ ఒక మహిళ చెప్తూ ఉంది వసంతమ్మ అని, 500 ఇచ్చాను ఆయన, 1000 కూడా ఇవ్వలేదు అని. అంటే ఆ ఇచ్చేదానిలో కూడా వివక్ష చూపిస్తూ ఉన్నారు. బాగా పేదవాళ్ళకి తక్కువ ఇస్తున్నారు, అలాగే ధనవంతులకి ఎక్కువ ఇస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనము పవర్ కోసమా ఈ పాలిటిక్స్, లేక ప్రజాసేవ కోసమా అన్నటువంటిది ఒకసారి అందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. డబ్బులకి మనం అమ్ముడు పోయి డబ్బు ఇచ్చిన వాడికి మనం ఓటేస్తే, మనకు ఇచ్చినది 1 రూపాయి అయితే రేపు 5 సంవత్సరాల్లో అది పెట్టుబడిగా పెట్టి దానిని 100,000 రూపాయలు కోట్లలో సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఈ సందర్భంగా ప్రజల్ని నేను కోరేది, ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మేము 2,729 కిలోమీటర్లు నడిచి 1200కు పైగా గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి లక్షల మంది జనాలను కలుసుకున్నప్పుడు వారి యొక్క బాధలను చూడటం జరిగింది. ఈరోజు గ్రామాలకు వెళితే వాళ్ళు చెప్తున్నటువంటి కష్టాలు చూస్తూ ఉంటే కన్నీరు మున్నీరు అనేటువంటి పరిస్థితి వస్తుంది. నిన్న నేను నీరువైన గ్రామంలోకి వెళితే వైదేహీన మహిళ మాట్లాడుతూ ఉంది, 2 వాక్యాలు మాట్లాడి 3వ వాక్యంలో కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఇంత దుర్భర దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. కనీసం తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. మీరు 2.5 లక్షల కోట్ల రూపాయలు మేము ఒక DBT ద్వారా ఈ రాష్ట్రంలో పంచామని అధికార పార్టీ చెప్తుంది. రేపు మేము అధికారంలోకి వస్తే 2 ముగ్గురున్నా 15,000 ఇస్తామని, ఒక్కొక్క మహిళకి 2,500 నెలకి ఇస్తామని ఈ విధంగా చెప్తున్నారు. అసలు ఇది ఎవడెబ్బ సొమ్ము, ఎవరి సొమ్ముని మీరు ఈ విధంగా పంచాలని, ఉచితంగా డబ్బులిచ్చి 5 సంవత్సరాలు రేపు రాబోయే ఎన్నికల కోసం ఓట్లు కొనడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారా? ప్రజాధనం ఎక్కడి నుంచి వచ్చింది? కష్టపడి పనిచేసి వారు రకరకాల ట్యాక్సెస్లో కట్టినటువంటి నిధి ఈరోజు ప్రజాధనంగా ఉంది. అలాంటి నిధిని ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, శాంతి భద్రతల కోసం, ఒక రక్షణ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటిది పోయి దానిని ఓట్ల కోసం పెట్టుబడిగా వాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అధికారంలో ఉన్నవాళ్ళు అలా చేస్తూ ఉంటే రేపు అధికారం కావాలనే ప్రతిపక్షం కూడా అదే ఎరలు వేస్తున్నారు. మేము 15,000 ఇస్తాం, 2,500 ఇస్తాం, 3,000 ఇస్తాం. ఏంటిది, ఏమిటి ఈ సంస్కృతి? ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మీరు 2.5 లక్షల కోట్లు DBT ద్వారా పంచామని చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్, 250 కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయా ఈ 5 సంవత్సరాల్లో చెప్పమనండి ఎవరినైనా సరే.
2,5 లక్షల కోట్లు ఇచ్చావు, ఏమిటి ప్రయోజనం? కనీసం 2,5 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వచ్చాయా? నేను ఒక అధికారిగా ఉన్నప్పుడు చేశాను, 15,000 ఎకరాల భూమిని ఆయా సందర్భాల్లో 10,000 కుటుంబాలకు పంచాం. కర్నూలు లాంటి జిల్లాలో 2,5 వేల ఎకరాలు భూస్వాముల దగ్గర నుంచి భూమిని కొని భూమి లేని నిరుపేదలైనటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్కి ఇచ్చాను. కనీసం 1,500 కుటుంబాలు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను పేదరికం నుంచి బయటపడ్డాయి నేను చేసిన ఒక్క చర్య వల్ల. మీరు 2,5 లక్షల కోట్లు ఇచ్చారు, ఏం ప్రయోజనం? అవి చిల్ల పెంకుల్లాగా, చిల్లు కాగితాల్లాగా మీరు పంచిపెట్టారు అంతే. పంచింది ఎన్ని రోజులు ఉంటుంది? ఈరోజు గ్రామాల్లో చెప్తున్నారు 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, ఆ పూట అయిపోయింది సార్, 2 రోజులకే అయిపోయింది సార్ అని వారు చెప్తూ ఉన్నారు. అది కాదు కదా, మేము గ్రామాల్లో తిరిగి పేదల్ని కలుసుకుని వారి యొక్క కష్టాలు నష్టాలు చూసిన తర్వాత వారందరూ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కూడా కోరింది ఏమిటంటే, అసలు మా గోడు పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు? మా మీద వాళ్ళ అభిప్రాయాలు రుద్దడం తప్ప. వారు మేనిఫెస్టోలు ఇచ్చారు, మేనిఫెస్టోలు ఇచ్చిన తర్వాత కొంతమంది లెక్కలేనని హామీలు ఇచ్చారు, 600 దాకా ఇచ్చి అందులో 60 కూడా ఏం చేయలేదో తెలియదు. మరొకరు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కూడా మేనిఫెస్టో ఇచ్చింది, 99% అయ్యిందని ఒక కాకి లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఎందుకు? నవరత్నాలు 9, దానిలో మద్యపాన నిషేధం 1, అది ఏ రూపంలోనూ కాలేదు. ఇక 99% అయింది అని ఏ విధంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది? అది హాస్యాస్పదమైనటువంటి కాకి లెక్కే కదా. సో ఇలా అసలు ఈ మేనిఫెస్టోలు ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు? అధికారం చేజిక్కించుకోవాలనే మేనిఫెస్టోలా, లేకపోతే ప్రజలకు సేవలు అందించి వారిని పేదరికం నుండి విముక్తి పరచాలనే మేనిఫెస్టోలా? నేను ఈరోజు ఏ దేశంలో ఏ ఐఏఎస్ అధికారి కూడా చేయనటువంటి సాహసం 2,729 కిలోమీటర్లు 142 రోజులు ఒక్క అడుగు కూడా తేడా లేకుండా నడిచి నేను లక్షల మందిని కలుసుకున్నాను. వాళ్ళ యొక్క బాధలు చూశాను, కళ్ళతో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూశాను, వారు చెప్తున్నటువంటి విషయాలు చెవులతో విన్నాను. చాలామంది యాత్రలు చేశారు, మెయిన్ రోడ్ల మీద నడిచారు, గుంపులు గుంపులు పెట్టుకుని నడిచారు, 100 మంది 1,000 మందిని చూపించి మాకు అంగుబలం ఉంది అర్ధబలం ఉందని చూపించుకున్నారు తప్ప, మీరు ఎన్ని గుడిసెల్లోకి వెళ్ళి ఆ గుడిసెల్లో నివసించే ఒక యానాది కుటుంబాన్ని చూసి వారు తినటానికి తిండి లేదు, గంజి అన్నంలో ఎండుమిరపకాయ నంచుకుని తింటున్నామని చెప్పిన విషయాన్ని మీరు చూశారు మీ యాత్రలో? నేను చూశాను, నిజమైన పేదవాళ్ళని చూశాను, నిజమైన పేదరికాన్ని చూశాను. ఏ విధంగా ఈ పెత్తందారులు ఆధిపత్య వర్గాలు వాళ్ళ చేతిలో ఉన్న చిన్న చిన్న ఆస్తుల్ని బలవంతంగా దౌర్జన్యంగా దురాక్రమణ చేసి లాగేసుకుంటున్నారు చూశాను. మీరు ఈరోజు పెత్తందారులని చెప్తున్నటువంటి వాళ్ళే లాగేసుకున్నారు, కానీ ఆ పెత్తందారులు మీరు ఏం చేయడం లేదు. కానీ పేదలను బొజ్జగించడానికి మాత్రం 10 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం, 1,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేదలకు నిజంగా విముక్తి కలిగించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, మేము ఐక్యత విజయపదం యాత్ర ద్వారా ఒక డిక్లరేషన్ తీసుకొని వచ్చాం. ఈ డిక్లరేషన్ ఎలా తీసుకొచ్చాము? ఈ అధిక జనులైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ పేదలు కోరినటువంటి విషయాలను దానిలో పెట్టి వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళకి కనీసం 1 నుంచి 3 ఎకరాల భూమిని ఇవ్వండి, 3 సెంట్ల స్థలం ఇవ్వండి, 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయండి ఇల్లు కట్టుకోవడానికి. 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుంటే కనీసం ఆ ఇంటిలోకి గాలి రావాలా అవసరం లేదా? వాళ్ళు మనుషులు కదా, మనము ఎదిగినటువంటి వాళ్ళు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న వాళ్ళేమో భవంతులు కట్టుకుని అన్ని రకాలైనటువంటి అవకాశాలు వసతులు పొందుతారు. మరి పేదవాళ్ళు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది. ఒక ప్రతి జీవితంలోనూ ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆకాంక్ష ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఏ స్థాయిలో ఉన్నా కూడా. కూలి పని చేసుకునేవారు అనుకుంటారు, మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు అనుకుంటారు, ధనవంతులుగా ఉన్నవాళ్ళు అనుకుంటారు, అది ఒక జీవిత ఆశయం ప్రతి వ్యక్తికి. అలాంటి జీవిత ఆశయమైనటువంటి ఇల్లుని ఒక ధారవి లాంటి స్లమ్ని సృష్టించడానికి మనం సెంటు సెంటు స్థలం ఇచ్చి గోడ గోడ ఆనుకుని కనీసం కిటికీలో నుంచి గాలి కూడా చొరబడలేని పరిస్థితిలో మనం కాలనీలు నిర్మిస్తే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి మానవ హక్కులు లేవా? వాళ్ళు స్వతంత్రంగా బ్రతికేటువంటి స్వేచ్ఛ సమానత్వం వారికి అవసరం లేదా? వారు 4 అడుగులు బయటకు వచ్చి అటు ఇటు తిరిగి ప్రశాంతంగా జీవించే అవకాశం ఇవ్వమా? అందుకే మేము మేనిఫెస్టో తీస్తున్నాం.
ఐక్యతా విజయపదం డిక్లరేషన్లో రాశాం, 3 సెంట్ల స్థలం ఇవ్వాలి, 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పూర్తిగా ఇవ్వాలి, అందులో లోన్ లేకుండా. అప్పుడు రెండు బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇల్లుని, 2 టాయిలెట్స్ ఉన్నటువంటి ఇల్లుని ప్రతి పేద కుటుంబం కట్టుకుంటుంది. ఎందుకనంటే ఇది కనీస అవసరం, ప్రాథమిక వసతి, ఇల్లు, గుడ్డ, తిండి, ఈ 3 కూడా ప్రతి మనిషికి అవసరం. ఆ 3లో ప్రధానమైనటువంటి ఇల్లుని మేము ఇప్పుడు ఐక్యతా విజయపదం డిక్లరేషన్లో తెచ్చాం. నీకు దమ్ముంటే 3 సెంట్ల స్థలం ఇస్తాను, 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పూర్తిగా ఇస్తామని చెప్పండి, నీ మేనిఫెస్టోలో పెట్టండి. ప్రతి నిరుపేద కుటుంబానికి కనీసం 1 ఎకరం భూమి ఇస్తాము, 3 ఎకరాల వరకు భూమిని ఇస్తామని పెట్టండి. ఉన్నటువంటి భూమిని పంచండి. పెత్తందారుల చేతిలో, ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ నిధులతో కొనండి. సబ్ప్లాన్ నిధులు ఉన్నాయి, బీసీ కోసం ఒక సబ్ప్లాన్ చట్టం అంటున్నాం, మైనార్టీలకు ఒక సబ్ప్లాన్ చట్టం అంటున్నాం. మేము మైనార్టీ గ్రామాలకు వెళితే వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, అయ్యా మేము రోజువారీ కూలీలకు వెళ్తున్నాం, మాకెవరికి కూడా సెంటు భూమి లేదు, పొలం లేదు, మేము వ్యవసాయం చేయాలంటే మాకు భూమి లేదు అని అడుగుతున్నారు. వారికి ఎందుకు ఇవ్వకూడదు? ఈరోజు ఎప్పటికీ తరగనిది, ఇప్పటికీ విలువ కోల్పోనటువంటి ఆస్తి ఈ ప్రపంచంలో ఉంది అంటే అది భూమి ఒక్కటే. అలాంటి భూమిని నువ్వు ఇస్తానని చెప్పకుండా 2,000 ఇస్తా, 5,000 ఇస్తా, 15,000 ఇస్తా, ఏమిటి ఈ బేరం? నీ అధికారం కోసం బేరం తప్ప నిజంగా ఆ పేద ప్రజలను వృద్ధి చేయాలి, విముక్తి పరచాలి, ఒక సస్టైనబుల్ సుస్థిరమైనటువంటి జీవనాన్ని ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలి అని నీ మేనిఫెస్టోలో పెట్టకుండా 2 కుటుంబాలు వేలం పాట పాడినట్టుగా నేను 14,000 ఒకరికి ఇస్తానంటే 15,000 ముగ్గురికి ఇస్తానని ఇలా వేలం వేసుకుని అధికారం చేజిక్కించుకోవాలన్నా ఈ పవర్ పాలిటిక్స్ మీరు చేస్తున్నటువంటిది. ఇలాంటి సందర్భంలో ఈ రకమైన కష్టాలు చూసి ప్రజలను నిజంగా విముక్తి పరచాలి, పేదరికం నుండి విముక్తి చేయాలి, వారు బాధల నుండి, కష్టాల నుండి, అరాచకత్వం నుండి, అఘాయిత్యాల నుండి, వారికి ఉన్నటువంటి అణిచివేత నుండి, మరీ ముఖ్యంగా పేదరికం నుండి, పెత్తందారుల నుండి విముక్తి పరచాలనే ఈ విముక్తి లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని